నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చీరాలలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయడానికి నిరసనగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చిని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలని కోరిన ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పట్టం డేవిడ్ మనోహర్. హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసిన చీరాల రూరల్ పోలీసులు. ఘనంగా చీరాల విద్యా సంస్థల వార్షికోత్సవం. చీరాల మండలం జాండ్రపేట నూలుమిల్లు సెంటర్లోని 132 కేవీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద చీరాల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. 8వ సారి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు లేవని, ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బాదుడే బాదుడన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ప్రజలు ఈ సైకోకి ఎందుకు ఓట్లేశామని ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాసిక వీరభద్రయ్య, కొమ్మనబోయిన రజని, కౌతవరపు జనార్దన్, గజవల్లి శ్రీనివాసరావు, గంజి పురుషోత్తం, ఆనంద్ రబ్బాని, శ్రీనివాస తేజ, పులిపాటి రవి, నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. 7 సార్లు పెంచడం ఎంత దారుణమైన విషయం మీరు చూడండి. అలాగే మనం చూసాం అనేక రకాలుగా ఆర్టీసీ ఛార్జీలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రకంగా, అది మద్యపానం మీదనా లేకపోతే ఇంకో రకంగానా, ఏ రకంగా అయితే ఆయన ఆదాయ వనరులు ఎక్కడైతే ఉన్నాయో చిన్న చిన్న వాటిని కూడా వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు సలహాదారుల సలహాల మేరకు ఈరోజు అత్యంత దారుణంగా పేద ప్రజల్ని మోసం చేశారని చెప్పేసి చీరాల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, దాదాపుగా ఇప్పటికీ 20 మంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఇలాంటి నరరూప రాక్షసుణ్ణి చూసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి నుంచి ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఒక్క కరెంటే కాకుండా అనేక రకాలుగా పెంచి అత్యంత దయనీయమైన పరిస్థితికి పేదవాడిని ఇంకా పేదవాడిగా తయారు చేసే పరిస్థితి తీసుకెళ్లాడు. ఏ పేదవాడైనా రోడ్డు మీదకి వచ్చేసి నాకు ఈ రకంగా అన్యాయం జరిగిందని చెబితే వాడిని వాళ్ళ తాలూకు ఎవరైతే రౌడీలు ఉన్నారో, పోలీసులు ఉన్నారో వాళ్ళతో చితగా బాధించేసి ఎక్కడ కూడా పొరపాటు పనికిమాలిన ముఖ్యమంత్రి అతను. ఎన్నో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఆ ముఖ్యమంత్రులను చూసి కూడా కనీసం 1వ తరగతి కూడా చదువుకున్న వ్యక్తే ఇతను అని ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించారే కానీ ఈరోజున రాష్ట్రంలో మద్యం రోడ్ల మీద, గంజాయి ఇళ్లల్లో వాళ్ళే సప్లై చేసుకుంటూ రాష్ట్రాన్ని ఒక ఉక్కిరి బిక్కిరి చేస్తూ పేద ప్రజలందరినీ అధోగత చీకటి రాజ్యంలాగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఇతను రాబోయే ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించకూడదు అనే విధంగా తొక్కుతూ తెలుగు ప్రజల్ని అవమానపరుస్తూ ఈరోజు ఈ పరిపాలన జరుగుతుంది. ఎన్నో మాటలు కళ్ళబోయే మాటలు చెప్పి మధ్య రేపు చేతి ఉత్తులు ప్రజలు 700 చేనేత పరిశ్రమ బాగోలేక అసలు పని లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మళ్ళీ కరెంటు ఛార్జీలు అంటే ఇంకెలా కడతారు, అసలు ఏ విధంగా కడతారు ఆలోచించుకొని ఈసారి ఓటు 2024లో టీడీపీ గేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటు సలహా తీసుకొని మరి కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా రంగరించుకొని మన మీద దుష్ప్రచారాలు చేశాడు లేని అన్నీ కూడా చెప్పి, ఎందుకంటే వాడు చెప్పని లేదు ఎన్నో చెప్పినాడు అట్లా జనమంతా కూడా నమ్మారు. నమ్మేంది ఈరోజున జుట్టు పీక్కుంటున్నారు.
మరి ప్రభుత్వం మారాలా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడా, మన పరిస్థితులు మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి, మన బతుకులు బాగుంటాయనని ఈరోజున ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి అట్లాంటి ఇదిలో మరి ఆ రోజుల్లో ఒక్క గంట కూడా తీసిన దాఖలాలు ఎక్కడాలు? ఏదన్నా పెద్ద పెద్ద విపత్తులు వచ్చి ఈ తుఫాన్లు వచ్చినాయి అంటే, విశాఖపట్నంలో తుఫాన్లు వస్తే హుద్దుత్ తుఫాను, రెండు మూడు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణ జరిగిన స్థితిగా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజున ఎన్నో రోజులు ఇప్పుడు చంద్రగాదామి మధ్య 10 రోజులు ఆపేశారు రైతు మరి అందరికి కూడా. మరి అట్లాంటి ఎన్నో రోజులు ఇది అవుతుంటే ప్రజలకు కగ్గోలు పడి మన ప్రతిపక్ష నాయకులందరూ కూడా మరి ఏంటి పరిస్థితులని గగ్గోలు పెడితే అప్పుడు బాగు చేశారు, లేకపోతే పట్టించుకునే నాదుడే లేడు. మీరు అడజస్తే మాకేందనే కానీ ఏంటంటే మనోడు కనీస సంబంధం అంతా లూటీ చేస్తున్నాడు, మరి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని దోస్తుంటే మంత్రులు జిల్లాలను దోస్తున్నారు, మరి నియోజకవర్గ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు దోసుకుంటున్నారు, మరి మండల పార్టీ గ్రామ పార్టీలో సహాగా ఎవరు బాధ్యత వాళ్ళు భోంచేయడానికి సిద్ధంగా మరి ఈ రాష్ట్రాలను లూటీ చేస్తున్నారు. మరి అటువంటి విపత్కర పరిస్థితుల్లో మన అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. మరి రేపు రానున్న మరి పవర్ అనేది కరెంట్ అనేది కేవలం మనం లైట్ వస్తుంది వెళ్తుంది అది కాదు, ఇక్కడ చిన్న చిన్న హార్డ్వేర్స్ అంటే చిన్న చిన్న ఫ్యూజులు కానీ వైర్లు కానీ చాలా వాటికి ఇది అండర్ వర్క్ చాలా ఉండిద్ది. ఈ అండర్ వర్క్లో కూడా జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలకి పాల్పడుతూ కొన్ని వేల కోట్లు కుంభకోణాలని ఈ దోచుకొని తింటున్న ఈ ప్రభుత్వం, ఈసారి 3 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాలు అయింది, 7 సార్లు ఈ కరెంటు రేట్లు పెంచుతూ జరిగింది. జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతుంది ఒకటే, మా చీరాల నియోజకవర్గం నుండి మా ఇన్ఛార్జి గారు కానీ మా చీరాల సీనియర్ నాయకులు కానీ మేము అడుగుతుంది ఒకటే, చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్లో ఉన్న కార్మికులు కానీ పని చేసుకునే వాళ్ళు చిన్న చిన్న కూలీ కార్మికులు కానీ ఈ అధిక భారాన్ని మోస్తూ అనేది చాలా కష్టం. ఇంతకన్నా దిగజారిన ప్రభుత్వం ఎక్కడా లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఒక పక్క నుంచి రోడ్డు చూస్తే పక్క రాష్ట్ర ఎంపీ నిన్న వచ్చాడు మన రాష్ట్రానికి, గోదావరి జిల్లాలో పర్యటన నిమిత్తం వచ్చాడు. ఆ ఎంపీ చెప్తున్నాడు అత్యంత దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు, ఎట్లా తిరుగుతున్నారు ప్రజలు, ఇదే మీ అభివృద్ధి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే ఆలోచించండి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకోకపోతే ఈ రాష్ట్రం మరీ అట్టడుగుపోద్ది. అదేవిధంగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ను తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యకులు షేక్ జిలానీ మాట్లాడుతూ ముస్లింలు కూడా భారతీయులేనని, దేశం కోసం ముస్లింలు సైతం ప్రాణత్యాగం చేశారన్నారు. కర్ణాటకలో ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ను తొలగించడం దారుణమైన విషయమన్నారు. మతోన్మాద పార్టీలు దేశాన్ని పాలిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ భాషా, ఇబ్రహీం, సమ్మద్, సయ్యద్, అఫ్జల్, షఫుల్లా, ప్రసాద్, విక్టర్ పాల్గొన్నారు. భారతదేశం కోసం ఆనాడు ఎంతో 8 లక్షల 90 వేల మంది ముస్లింలు రక్తం చిందించి చిందించిన భారతీయ ముస్లింలపైన అంత దానం ఉంది. ఏ రాష్ట్రంలో చూసిన ముస్లింలపైన దళిత పేదల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, కేసులు పెడతా అంత దానం. ఇంకనైనా వీటి మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కర్ణాటక సీఎంపై కట్టమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటకలో వెంటనే రద్దు చేసిన 4% నిమిషాన్ని అమలు పరచాలి. అమలు పరిచే వరకు దళిత ప్రజల పార్టీ పోరాటాలు ఉండకూడదు. ఈరోజు చూడండి, భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో చూసినా ముస్లింలపై దాడులు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఏదైతే చదివిస్తున్నారు, ముస్లింలు టెరిస్టులు కాస్తున్నారు. ముస్లిం భారతీయ రక్షకులు, భారతీయ ముస్లింలు, భారతీయులు కూడా ముస్లింలు కూడా భారత మూల వాసులే అని గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఈ మదర్వాద ప్రభుత్వం ఇకనైనా ఉత్తరబుద్ధి బాగా మాని ముస్లింలకు విద్యా ఉద్యోగాల చట్టసభలు సమానత కల్పించాలి. వాళ్ళకి అభివృద్ధికి ఏ ప్రభుత్వం నోచుకోవాలి, ఓటు బ్యాంకుని వాళ్ళు వాడుకోవటమే కాదు వాళ్ళ అభివృద్ధికి నోచుకోవాలి. నోచుకున్నప్పుడే ముస్లింలకి ఈరోజు ఉండే ముస్లింలు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా రక్షణ లేదు, మానవ ప్రాణ రక్షణ లేదు. ఇందుపై వెంటనే కనుక స్పందించాలి, ముస్లింలకు మానవ ప్రాణ రక్షణ కల్పించాలి. ముస్లింలకు కానీ ఒక దళిత సోదరులకు కానీ మానవ ప్రాణ రక్షించగలిపినప్పుడే భారతమని, లేకపోతే ఎక్కడ చూసారు భారతదేశం మన స్వాతంత్ర 76 సంవత్సరాలు అవుతున్న ఈ ముస్లింలపైన దళిత సోదరుల మీద దాడులు, అత్యాచారాలు, కేసులు ఎక్కడ చూసినా జరగడం చాలా దారుణం. ఇంకేనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించి ఇలాంటి దాడులు ఎక్కడ జరుగుతున్న కఠినమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్నప్పుడే భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది అందరూ సోదర సోదరులు మేము అంతా ఒకటే. మనం అంతా మన భారతీయులు ముందు మన భారతీయులు ఆ తర్వాత ఏదైనా సరే హిందూ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ పార్టీలు కానీ ఏదైనా మన ముందు భారతీయులు తారే జాహా చేస్తా హిందూ సిత ఆమార్ అనేది ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకోవాలి. సోదరులు ఆనాడు సుభాష్ చంద్రబోస్ అన్నారు భారత మాత ఎవరు కాదు ఒక ముస్లిం మహిళ అన్నారు. అలాంటి ముస్లింల మీద ఈరోజు దాడులు చేస్తున్నాం, అత్యాచారాలు చేస్తున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చెరుకువాడ గ్రామంలో గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్ ప్రేమ్ కుమార్ గత 13 సంవత్సరాలుగా నడుపుతున్న కల్వరి ప్రేయర్ మినిస్ట్రీస్ ను కొందరు మతోన్మాద శక్తులు పడగొట్టడంపై ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పట్టెం డేవిడ్ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుభదినాలు జరిగే రోజుల్లో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం చాలా దారుణమైన విషయమన్నారు. ఈ దురాఘాతానికి పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. జగనన్న ప్రభుత్వంలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తారని, తమకు తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పట్టెం డేవిడ్ మనోహర్ అన్నారు. సుమారు ఒక 13 సంవత్సరాల నుంచి కల్వరి ప్రేయర్ మినిస్ట్రీస్ అనే చర్చిని పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు నడుపుతూ ఉన్నారు. ఆ యొక్క చర్చిని గుడ్ ఫ్రైడే దినంలో ఏదైతే క్రైస్తవులంతా భక్తితో యేసు ప్రభు ఆ యొక్క శిలువ ఆరాధన జరుపుకునే ఆ యొక్క గుడ్ ఫ్రైడే దినంలో ఆ చర్చిని పడేయటం చాలా దారుణం. గమనించండి, క్రైస్తవ్యము చాప కింద నీరు వలె ఉంది. చాలామంది ఆర్ఎస్ఎస్ వర్గాలు కానివ్వండి, క్రైస్తవులు ఏం చేయాలని చెప్పి క్రైస్తవుల మీద ఒంటికాలతో వస్తున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మైనార్టీ సెల్ రాష్ట్ర క్రైస్ట్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన మేడ జాన్సన్ గారు ఉన్న ఊర్లో ఇలా చేయటం చాలా తీవ్రం ఖండిస్తున్నాం. మా యొక్క జాన్సన్ గారు అందుబాటులో లేరు. వారు ఒక అవుట్ ఆఫ్లో ఉండటం వల్ల వారు మీకు ప్రత్యక్షంగా లైవ్లోకి రాలేకపోయారు. వారి మీద కూడా కొంతమంది బుర్ర జల్లాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకుంటున్నారో ఆ రోజుల్లో ఇలా చర్చిలు పాడేయటం కానీ చాలామంది పాస్టర్ల కుటుంబాల మీద దాడులు చేస్తున్నారు. ఇటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. ఎప్పుడైనా కానీ క్రైస్తవులు ఎవరి రోజు రారండి, క్రైస్తవులు వారి యొక్క ఆరాధనలో వారి యొక్క చర్చిలు వారి యొక్క ప్రార్థనలో ఉంటున్నారు. మీరు వారిని రెచ్చగొట్టి వారి మీద దాడి చేయడం అనేది కూడా చాలా మేము దాన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి విషయాలు మరొక్కసారి జరగకుండా మతమత శక్తులకు తావు లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో చేయాలని మేము. చీరాల మండలం తోటవారిపాలెంకు చెందిన ధునియంపూడి సురేంద్ర అలియా సన్ని హత్య కేసులో దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, దేవరకొండ శశాంక్ బొమ్మిడి శివనాగ కృష్ణ, ఇట్టే వెంకటేష్ అనే ఐదుగురు అనుమానితులను చీరాల రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు. ముద్దాయిలు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హత్య జరిగిన తీరును, ముద్దాయిల నుండి సేకరించిన వివరాలను డీఎస్పీ వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ ఈపురుపాలెం ఎస్ఐ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఈపురుపాలెంలో సంచలనం కలిగించినటువంటి మర్డర్ కేసును చీరాల రూరల్ పోలీస్ వారు ఛేదించడం జరిగింది. ఈ 29/3/2023 తేదీన ఈపురుపాలెం చెందినటువంటి సన్ని అనే వ్యక్తి, సన్ని అలియాస్ సురేందర్ అనే వ్యక్తి కనపడడం లేదనేసి వాళ్ళ భార్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద 31/3 ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడం బెస్టబి అనేసి సురేందర్ భార్య రిపోర్ట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేయడం అండి, మ్యాగ్నిసీ కేసు. ఆ తర్వాత 1/3 సన్ని అనే అతను మన కుందేరు నదిలో ఈపురపాలెంలో చనిపోయి తేలియాడుతున్నట్టుగా వాళ్ళ చూడడం గమనించింది. దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సన్నీని అలియాస్ సురేందర్ని ఈపురపాలెం చెందినటువంటి విజయ్, శ్రీకాంత్, శశి అనే ముగ్గురు కలిసి చంపినారనేసి మనకు ప్రాథమికంగా డిసీడ్ వైపు మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత దీనికి తోడ్పని చెందినటువంటి 5 వ్యక్తులు ఇన్స్టిగేట్ చేశారు, ప్రోద్బలం చేశారనేసి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద చీరాల రూరల్ సీఐ గారు ఆ డిసీడ్ డెడ్ బాడీ మీద ఇంక్వెస్ట్ చేసి పిఎంకి పంపించడం జరిగింది. ముద్దాయిల గురించి చీరాల రూరల్ సీఐ గారు వారి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి ముద్దాయిలకు ఉన్నటువంటి విజయ్, శశి, శ్రీకాంత్లు మరియు ఈ సురేందర్ని చెప్పినటువంటి ఇద్దరు శివ, పరమేశ్వర్ అనేటువంటి వాళ్ళని 5 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులో వాళ్ళు ముద్దాయిలు చెప్పినటువంటి వాగ్మూలం మేరకు మనము
దీంట్లో ముద్దాయిలు శనిని వేట పడవులతో మరియు ఇటుకరాయితో కొట్టి చంపారనేసి చంపిన శవాన్ని చనిపోగా శవాన్ని ఒక కూసపురాయికి కట్టి నీళ్ళల్లో పడవేసినట్టుగా వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసులో మన బెస్తబి తర్వాత సురేంద్ర ఒక భార్య చెప్పినటు ప్రకారము ఈ కేసును అబ్బర్ణ మిగిలిన ఇంకా నలుగురు కలిసి ఇన్స్టిగేట్ చేసి ప్రోద్బలం చేసి చంపడానికి వీళ్ళు తోడ్పాటు అందించారనేసి అలిగేషన్ చేయడం జరిగింది. ఈ అలిగేషన్ గురించి కూడా అన్న పింక్ ఇద్దరు కూడా నేరచరిత కలిగిన వాళ్ళు. వాళ్ళ మీద ఇక్కడ ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో రౌడ్ షీట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ విజయ్, ఈ శశి, శ్రీకాంత్ అనే వాళ్ళు కూడా నేరచరిత కలిగిన వాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ విజయ్, శ్రీకాంత్, శశి వాళ్ళకి ఈ సన్ని వాళ్ళ అన్న టింకుకి పాత గడవలు ఉన్నాయి. అలాగే చనిపోవడానికి ముందు రోజు 29 కూడా చిన్నగా మాట్లాడుకొని పెద్దగా గొడవ జరిగినట్టు కూడా మనకి సాక్ష్యాలు దొరికాయి. దీన్ని మనసులో పెట్టుకునేసి ఎలాగైనా వాళ్ళు ఉంటే మనకి కష్టము అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకునేసి విజయ్, శశి, శ్రీకాంత్ అన్న వాళ్ళు వాళ్ళ ప్లాన్ల ప్రకారంగా సన్నిని నేరస్థలానికి పిలుచుకుని పోయి అక్కడ మందు దాగి అతన్ని చంపడం జరిగింది. ఈ కేసును ఛేదించినటువంటి మన సీఏ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీ గారు కూడా అభినందనలు తెలపడం జరిగింది. విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎంజీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీనివాస ఆచారి, విద్యా సంస్థల చైర్మన్ నారిపేడ ప్రకాష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చెల్లారెడ్డిపాలెంలోని ఎంజీఆర్ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ కుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఒలింపియాడ్ సంస్థల ప్రతినిధులు ఆచార్య దేవభవ అవార్డుకు ఎంపికైన నారిపేళ్ల ప్రకాశ్రావుకు బహుమతి ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపల్ రాధాకుమారి అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, ఆలీ, నరసింహారావు, సుభాని, రాధాకుమారి, డైరెక్టర్ తులసీకృష్ణ, ఉపాధ్యాయులు ప్రశాంత్, సునీత పాల్గొన్నారు. విద్యా మెగా స్టడీ సర్కిల్లో ఐఐటి విద్యార్థులకి ఫిజిక్స్ టీచ్ చేయడానికి ప్రతివారం హైదరాబాద్ నుంచి చీరాలు వచ్చి గత 8 సంవత్సరాలుగా ఇక్కడ టీచ్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగు నేను నా ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నప్పుడు ఒక ఇద్దరు బయట నా రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి, విజిట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. సరే, నేను చాలా బిజీగా ఉండటంలో వాళ్ళకి లోపలికి రావడానికి ఎక్కువ టైం పట్టేటట్టు ఉందని నాతో ఉన్న వాళ్ళందరూ నా పనిలో వదిలేసి నేనే బయటికి వెళ్ళాను. వెళితే ఇద్దరు పూర్వ విద్యార్థులు, వాళ్ళు నేను ఎవరో బయట నుంచి వచ్చినటువంటి కలవడ స్టడీ సర్కిల్లో ఫస్ట్ బ్యాచ్లో చదివినటువంటి ఇద్దరు విద్యార్థులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో రేపల్లె ఆ తాలూకాలో అడవుల దీవో ఏదో ఊరు ఉందండి, సముద్రం ఒడ్డున ఆ అడవుల దీవి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఐఐటి కోచింగ్ చదువుకున్నాడు. అమ్మాయి ఏమో ఇక్కడే మన పాపరాజు తోటలో ఉన్నటువంటి అమ్మాయి. సార్, వాళ్ళు రాగానే సార్ మమ్మల్ని గుర్తుపెట్టారా అంటే ఖచ్చితంగా మాకు అందరి బ్యాచ్ విద్యార్థులు ఆ లెవెల్లో విద్యార్థులు గుర్తుంటారు. నువ్వు పలానా కదా, నువ్వు ఏలూరులో ఇంజనీరింగ్ చేసావు, నువ్వేమో ఆ అమ్మాయి విఐటీను ఏదో మన గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్లో చేస్తున్నట్టు నాకు గుర్తుంది అన్న. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నారంటే ఇయర్ కాదు సార్, మేము అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నాము, నేను ఫలానా ఆర్గనైజేషన్లో ఉన్నా ఫలానా ఆర్గనైజేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చీరాలలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయడానికి నిరసనగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చిని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలని కోరిన ఇండిపెండెంట్ పాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పట్టం డేవిడ్ మనోహర్.
హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసిన చీరాల రూరల్ పోలీసులు. ఘనంగా చీరాల విద్యా సంస్థల వార్షికోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.